జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు నివర్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు తక్షణ నష్టపరిహారం అందించాలని, రైతులకు అండగా టెక్కలిలో జనసేన టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ కంతి కిరణ్ కుమార్ గారు రైతు దీక్ష ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు లమ్మత శ్రీనివాసరావు గారు, జనసేన శ్రీకాకుళం లోక్సభ అభ్యర్థి మెట్ట రామారావు గారు మరియు బీజేపీ టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమంతు ఉదయ భాస్కర్ గారు, బీజేపీ నాయకులు రాజకుమార్ రెడ్డి గారు, టెక్కలి నియోజకవర్గ జనసేన నాయకులు నర్సిపురం శేఖర్, ఎం రాంప్రసాద్, శ్రీకాంత్, కోటి, హరి, రమేష్, కల్కి, కేశవ, చిరంజీవి మరియు భారీ సంఖ్యలో రైతులు, జన సైనికులు హాజరై మద్దతు తెలిపి దీక్షలో పాల్గొన్నారు. నందిగామ మండలం ఎంపీటీసీ అభ్యర్థి బీజేపీ అట్టల్ రాజేష్ గారు ఈ దీక్ష కోసం మాట్లాడతారని కోరుతున్నాం. ఈ ధర్మానికి విచ్చేసినటువంటి ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి జనసేన టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కణితి కిరణ్ కుమార్ గారికి, అదేవిధంగా విశ్రాంత ఐఆర్ఎస్ ఉద్యోగి శ్రీ మెట్ట రామారావు గారికి, అదేవిధంగా మా భాజపా కన్వీనర్ గారు ఉదయ్ భాస్కర్ గారికి, అదేవిధంగా భాజపా మండల పార్టీ అధ్యక్షులు గోన మేనా కుమార్ గారికి, అదేవిధంగా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా జనసేన కార్యకర్తలు, అదేవిధంగా రైతులు అంతమందికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు టెక్కలి నియోజకవర్గంలో మన కన్సర్న్ తీసుకున్నట్టయితే నాలుగు మండలాలు ఉన్నాయి మనందరికీ తెలుసు, కానీ ఎక్స్క్లూజివ్గా నేను నందిగామ మండలం గురించి మాట్లాడతాను. ఎందుకంటే నందిగామ మండలం కోఆర్డినేటర్గా నేను విధులు నిర్వహిస్తున్నాను కాబట్టి నందిగామ మండల పరిస్థితిని ఒక్కసారి చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమారు నందిగామ మండలం అనేది ఆంధ్ర రాష్ట్రంలో అతిపెద్ద రెండో మండలం, విస్తీర్ణంలో అతిపెద్ద రెండో మండలం. ఈ మండలంలో 112 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ 112 రెవెన్యూ గ్రామాల్లో వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఈరోజు జరుగుతూ ఉంది. ఈ మన రాష్ట్రంలోనే మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా కూడా వ్యవసాయం పైన ఆధారపడి ఉంది. రైతులు లేనిదే రాజ్యం అనేటటువంటిది లేదు. ఈ రాష్ట్రానికి వెన్నెముకగా ఈరోజు రైతులు నిలిచారు. ఏం చేస్తున్నారండి, ఈరోజు రైతుల తాలూకు పరిస్థితి చాలా అద్వాతంగా మారింది. ఎంత దారుణంగా తయారైందంటే నందిగామ మండలంలో 42 గ్రామాలకి ఈరోజు పూర్తిగా 10% కూడా ఈరోజు పంటలు పండలేనటువంటి పరిస్థితి ఉంది. ఎకరానికి 25,000 రూపాయలు మదుపు పెడితే ఈరోజు 5,000 రూపాయలు కూడా రైతుల తాలూకు రావడం లేదు. అప్పులు చేసి బంగారాలు తనఖా పెట్టి ఈరోజు వ్యవసాయం చేస్తే రైతులు ఆదుకునేటటువంటి నాదుడే లేదు. ఏమండి, ఇది వాస్తవమా కాదా? ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి. 42 గ్రామాలు ఈరోజు కొట్టుమిట్టాడుతున్నాయి. ఎక్కడ కూడా పంట లేదు నందిగామ మండలంలో. ఈ అధికారులకి కనిపించదని చెప్పి నేను ఇక్కడి నుండి ప్రశ్నిస్తున్నాం. ఈరోజు జనసేన నాయకులు చీఫ్ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఒకవైపు దక్షిణ ఆంధ్రాలో అంతా కూడా కొట్టుకుపోయి పండినటువంటి పంటలు నాశనం అయిపోతే ఈరోజు టెక్కల నియోజకవర్గంలో ఎదల వేసిన తర్వాత పంట అనేది చేతికి రాకుండానే పండకుండా పోయింది. ఏమండి, నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఇంతమంది తాలూకా రైతుల తాలూకా మీకు అని నేను అడుగుతున్నాను. ఈ రైతుల తాలూకా ఆక్రందన కనిపించడం లేదా అని నేను అడుగుతున్నాను. ఎంతో కష్టపడి ఎంతో మదుపు పెట్టి ఇంట్లో ఉండేటటువంటి ఆడవాళ్ళ తాలూకా బంగారం తనఖా పెట్టి ఈరోజు రైతు తీసుకుని వస్తే ఈరోజు ఆయనకి పంట అనేటటువంటిది లేదు. మీరందరూ కళ్ళు మూసుకుపోయారని చెప్పి ఈ వేదిక నుండి ప్రశ్నిస్తున్నాను. ఇక్కడ ఉండేటటువంటి అధికారులందరికీ కూడా కళ్ళు మూసుకుపోయినారా? ఈ ప్రభుత్వాలు కళ్ళు మూసుకుపోయినాయా? ఏం మీరు సర్వే చేస్తే తెలియదా? ఈ మండలంలో, ఈ నియోజకవర్గంలో ఎన్ని గ్రామాల్లో ఈరోజు రైతులు ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలియదా అని చెప్పి నేను అడుగుతున్నాను. రైతుల తాలూకా సమస్యలను గాలి కొదిలేసి మీ ఇష్టానుసారం ఒక రాజకీయ అస్థిరత ఈరోజు టెక్కల నియోజకవర్గంలో ఉంది. ఈరోజు సర్పంచులు లేరు, ఎంపీటీసీలు లేరు, స్థానిక ప్రభుత్వాలు, స్థానికత ఎంపీటీసీలు లేవు, స్థానికంగా పరిపాలన చేసేవాడు లేడు. ఒక రైతుకు సమస్య వస్తే చెప్పుకోవడానికి ఒక ప్రెసిడెంట్ లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు
భారత రాష్ట్రంలో నడుస్తోంది. ఏమండి మీకు తెలియదా 59% రిజర్వేషన్లు ఇవ్వకూడదని చెప్పి మీకు తెలియదా? 59% రిజర్వేషన్లు అనేది చట్టానికి అతీతం, సుప్రీంకోర్టు తీర్పుకి అతీతమని మీకు తెలియదా? వైఆర్ పబ్లిషింగ్ 59% రిజర్వేషన్స్ టు బీసీ, ఇట్స్ ఎ పబ్లిక్ క్వశ్చన్, ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి 50% చేశారు, ఎందుకు సుప్రీంకోర్టు ఒప్పుకోదు కాబట్టి. దానికి మళ్ళీ 50% చేసి ఈరోజు ఎన్నికలు జరగకున్న ఈ అధికార ప్రభుత్వం అనేటటువంటి ఎన్నికలు జరగకుండా ఈరోజు మేనమేషాలు ప్రజలకి సమస్యలు వస్తే ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఇలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఈరోజు టెక్కల్ నియోజకవర్గంలో ఉంది. కాబట్టి నేను ఇది ఒక మంచి కార్యక్రమం, కణితి కిరణ్ కుమార్ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి, జనసేన నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఇట్ ఇస్ అ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ టు ఎక్స్ప్లెయిన్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ది ఫార్మర్స్ ఇన్ దిస్ పర్టికులర్ కాన్స్టిట్యూన్సీ. మేము స్ట్రిక్ట్లీ ఆస్కింగ్, నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా ఈ పరిస్థితి ఉంది, ఏమి ఈ ప్రభుత్వం అధికారులతో సర్వే చేయించి నష్టపరిహారం ఇవ్వట్లేదు? వీఆర్ ఆస్కింగ్ ఎ బిగ్ క్వశ్చన్, వీఆర్ ఆస్కింగ్ ఎ బిగ్ క్వశ్చన్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎక్కడున్నారా మీరు? అధికారులు అధికారులతో పనిచేయించుకున్నటువంటి ప్రభుత్వంతో ఎందుకు రైతులకి కష్టం వచ్చినప్పుడు ఆదుకోలేనటువంటి ప్రభుత్వాలు ఈ రోజు పరిపాలిస్తున్నాయి అని మీరు అందరూ కూడా ఒక్కసారి తెలుసుకోవాలి. మీ అందరికీ కూడా ఈ నియోజకవర్గం అందరికీ తెలుసు, ప్రతి వాళ్ళు కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన రైతులు పడేటటువంటి కష్టాలు మీ అందరికీ కూడా తెలుసు. సమస్య ఉన్నప్పుడు సమస్య గురించి ప్రశ్నించేవాడు, సమస్య గురించి పోరాడేవాడు నాయకుడు అవుతాడు తప్ప, సమస్య గురించి పోరాడేవాడు నాయకుడు అవుతాడు తప్ప ఎక్కడో కూర్చొని నేనేదో చేస్తాను, ఐఎమ్ గోయింగ్ టు సిఫార్సు వన్ పర్టికులర్ ఆబ్జెక్టివ్, వన్ పర్టికులర్ ప్రెసిడెంట్, వన్ నాయకుడు ఎలా అవుతాడండి? ప్రజల్లో నుంచి రావాలి. ఈరోజు ఇంకో సమస్య గురించి మీకు ప్రస్తావిస్తున్నాను. ఈరోజు మీరు ఏ విలేజ్ తీసుకున్నా సరే సుమారు 40% మందికి వన్పీలు లేవు. మీరు నమ్ముతారా? ఇది యదార్థం కాదా? వన్పీలు లేవు ఈరోజు 40% మందికి ప్రతి విలేజ్ లో. ఏం చేస్తున్నాడు మీ అధికార ప్రభుత్వం? ఇంతమంది యంత్రాంగాన్ని పెట్టుకుని ఒక రైతు వన్పీ కోసం వెళ్తే వాడికి 4 పెన్షన్లు తిప్పుతున్నారు. వీఆర్ఓ నుండి అక్కడికి వెళ్ళాలి, అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఏదో కొంచెం బెంచ్ కింద నుంచి డబ్బులు ఇస్తే కానీ పని అవుతుంది. ఇంత దౌర్భాగ్యకరమైనటువంటి పనితీరు ఈరోజు రెవెన్యూ శాఖలో ఉందని చెప్పి నేను అడుగుతున్నాను. టెక్కల నియోజకవర్గ నాయకులకి ఇక్కడ దమ్ముంటే ఏ రెవెన్యూ పరిధిలోనే కూడా అవినీతి లేకుండా రైతులకు వన్పీలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తే మేము మెచ్చుకుంటాం. ఎవరికి మీరు వన్పీలు ఇస్తున్నారు? అక్కడ ఎవరో 4 వీఆర్ఓలు కూర్చుంటున్నారు, ఎవరో ఒక నాయకుడు అని సిఫార్సు చేస్తే మీరు వన్పీ ఇస్తే వాడని లోన్లు తెచ్చుకుంటున్నాడు. నందిగా మండలంలో కొండలన్నీ దోసేశారు, కంప్లీట్ గా ప్రతి కొండలు దోసేశారు. అన్ని ప్రభుత్వాలు కూడా, ఇంతకు ముందున్న ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం, అంతకు ముందున్న ప్రభుత్వం నాయకులందరూ కూడా వీళ్ళు చేసే పనులు మీకు తెలుసా లేదండి? కొండలన్నీ కూడా వాళ్ళ పేరు మీద వన్ బిల్ చేసుకుని ఐ ఆస్కింగ్ ఫ్రమ్ ది దిస్ పర్టికులర్ సెంటర్, నియోజకవర్గం మధ్యలో నుంచి అడుగుతున్నా. ప్రజలు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. మీరు మొత్తం కొండలన్నీ తోచేసి వన్ బిల్ తయారు చేసుకుని మీరు లోన్లు తెచ్చుకుని లోన్స్ అన్ని కూడా క్లియర్ అయిపోయి ఆ డబ్బులు మీరు స్వాహా చేసుకుని మీరు ఎంజాయ్ చేసుకుంటే ఈ రోజు 40% పొలం ఉన్న రైతుకు వన్ బై ఇవ్వడానికి మీరు ఇన్ని మెట్లు తిరిగారు అని నేను అడుగుతున్నా. ఈ రోజు రానున్న రోజుల్లో టెక్కల నియోజకవర్గంలో బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి విజయం సాధిస్తారు. వీటిలో అన్నింటి మీద కూడా మేము ఫోకస్ చేస్తాం. ఎవరిని కూడా వదిలిపెట్టేటటువంటి పరిస్థితి లేదు. ప్రజల తాలూకా, ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజా ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజాస్వామ్యం డెఫినేషన్, దీన్ని అంతటి కూడా తొంగలోకి తొక్కేస్తున్నారు. ప్రజల కోసం ఈరోజు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయా? పనిచేయట్లేదు. వాళ్ళ లబ్ధి కోసం పనిచేస్తున్నాయి, లేకపోతే వాళ్ళ తాలూకా గ్రూప్ కోసం పనిచేస్తున్నాయి, ప్రజల కోసం పనిచేయాలి. ఈ సమస్యలన్నీ కూడా ఎప్పుడైతే ప్రభుత్వం తీరుస్తుందో అప్పుడు అబ్బా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామో అని అర్థం. ఇప్పుడు ఉన్నది ప్రజాస్వామ్యం అండి, ఇది ప్రజాస్వామ్యం కాదు. ప్రజలు ఆనందంగా ఉంటే అది ప్రజాస్వామ్యం. ఇప్పుడు ఎక్కడ ఆనందంగా ఉన్నారు? రైతులందరూ పుట్టడు దుఃఖంలో ఉంటే కనీసం 1000 రూపాయలు సాయం అందించినటువంటి ప్రభుత్వాలు ఉంటే ఎంతండి, లేకపోతే ఎంతండి? మీకు దమ్ముంటే ప్రతి రైతు సమస్యలను కూడా తీర్చాలి. ప్రతి ఒక్క రైతు కూడా వితౌట్ 1 రూపాయి ఖర్చు లేకుండా మీరు 1 బై ఇవ్వగలిగితే హెడ్స్ ఆఫ్ టు ది గవర్నమెంట్. వేర్ సిన్సియర్లీ హెడ్స్ ఆఫ్ టు ది గవర్నమెంట్. ప్రతి రైతుకి కూడా మీరు
ఉన్నాస్తికి మీరు వంటలు కలిపితే మీరు నాయకులే. మేము ఎంకరేజ్ చేస్తాం. ఇదేంటండి, మీకు కావాలంటే కొండలు తెచ్చుకుంటారా, దాని మీద లోన్లు తెచ్చుకుంటారా, మీ ఇష్టం వచ్చినట్టు తెలిసే చేస్తారా? రైతుకు 40% పొలం ఉంటే వాడికి వంది రాదా? ఎంత దౌర్భాగ్యం ఉండే ఇది. కాబట్టి ఈ సమస్యల మీద, రైతు సమస్యల మీద ఈరోజు టెక్కల నియోజకవర్గంలో ఇంత మంచి కార్యక్రమం పెట్టడం, రైతుల సమస్యలన్నింటినీ కూడా ఈరోజు మనం ప్రస్తావించుకోవడం, ఈ సమస్యల మీద మనం అందరం కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు కూర్చొని ప్రస్తావించడం చాలా శుభ పరిణామం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేసిన 30 వేలు నివర్తఫాన్లో ఉన్నటువంటి బాధితులకు అందివ్వాలని, టెక్కల కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి రైతులకు న్యాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడున్న అధికారులతో సరిగా చేయించి మండలం తాలూకు రిపోర్టు ఏ గ్రామాలు అయితే పోయాలో అక్కడ ఉండేటటువంటి రైతులు క్షణమే ఆదుకోవాలని చెప్పి ఈ ధర్నా ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. జై జనసేన, జై బీజేపీ, జై జగన్. థ్యాంక్ యూ. అలాగే ఈ దీక్షకు మద్దతు తెలిపిన మన టెక్కలి బీజేపీ ఇన్ఛార్జ్ శ్రీ ఉదయ భాస్కర్ గారు ఈ దీక్ష కోసం మాట్లాడుకోవాల్సిందిగా కోరుతున్నాం జనసేన పార్టీ తరఫున. సందర్భంలో తప్పకుండా రైతు అనేవాడు నష్టాన్ని చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ అంశాన్ని భారతీయ జనతా పార్టీ గట్టిగానే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతో ముందుకు వచ్చింది. అదేవిధంగా 2017లో కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పథకం ఇంకోటి ఏంటంటే కిసాన్ సమ్మాన్ యోజన, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన. మొట్టమొదటిసారి స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున యావత్ భారతదేశం మొత్తం రైతులకి నేరుగా కేంద్రం నుంచి రైతు ఖాతాకి జమ అయినటువంటి విధానాన్ని మొట్టమొదటిసారి తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి పథకానికి కూడా పూర్తి ఉన్నాయి. 3 విడతలుగా 2000 రూపాయలు చెప్పిన రైతుకి ఖాతాలో జమ చేసేటటువంటి విధానాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఇటువంటి భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో బ్యాంక్ యాజమాన్యంతో కలిసి చేసినటువంటి దురాఘాతాలు ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు. అయితే ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్రం ఎన్నిసార్లు ఎన్ని సపోర్ట్ అంత ఎన్ని రకాలుగా రైతాంగానికి సపోర్ట్ చేస్తున్నా ఇంకా పైకి లేవలేనటువంటి ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఇటీవల నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి వ్యవసాయ బిల్లు ఏదైతే ఉందో 2020 అగ్రికల్చరల్ బిల్ 2020 అనేటటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగానికి ఏదైతే మన మధ్యవర్తులు అనేటటువంటి బంధనాల మధ్యలో ఇరుక్కుపోయి ఉన్నారో వాళ్ళందరికీ విముక్తి కలిగే విధంగా భారతదేశంలో ఉన్న రైతు పండించేటటువంటి పంట దేశంలో ఏ ప్రాంతంలోనైనా అమ్ముకునేటటువంటి అవకాశం కల్పిస్తూ ఇచ్చినటువంటి ఈ బిల్లుని మద్దతు తెలియజేస్తుంది. పోగా కాంగ్రెస్ పరిపాలనలో ఉన్నటువంటి హర్యానా అలాగే పంజాబ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పేసి ప్రజల్ని తప్పుగా పట్టించి రౌడీ మోకలకి డబ్బులు ఇచ్చి మరి ఉద్యమాలు లేవదీసి ఢిల్లీ ప్రాంతంలో అనేకమైనటువంటి దుశ్చర్యలు పాల్పడుతున్నటువంటి ఈ సందర్భంలో ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా సరే వాళ్ళ వాళ్ళదే. ఎందుకంటే అవినీతికి అలవాటు పడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ, దానికి ఒత్తాస పడుతున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ, వీళ్ళకి ఏంటంటే భారతీయ జనతా పార్టీ పరిపాలన అంటే నరేంద్ర మోడీ అవినీతికి అవకాశం ఇవ్వడం అనేటువంటి వాస్తవం వాళ్ళకి మింగిడి పట్టడం లేదు, పడుకున్న నిద్ర పట్టడం లేదు. పొరపాటుకు నిద్ర పెట్టినా సేవా స్వప్నం నరేంద్ర మోడీ. ఇటువంటి వివిధ సంస్థలను తీసుకొస్తున్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీ తాలూక ఉనికి మనుగడ పట్టుబట్టినటువంటి ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో ఇటీవల కాలంలో మనం చూసాం కమ్యూనిస్ట్ పార్టీ ఏ విధంగా కూడాని అంటే భారతీయ జనతా పార్టీ వీళ్ళ తాలూకు సిద్ధాంతాల్ని పొంగిపుచ్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే వాళ్ళు వెస్ట్రన్ కంట్రీ అంటే పాశ్చాత్య దేశాల పరిపాలనకు అలవాటు పడినటువంటి విధానానికి ఇక్కడ పరిశ్రమలను అడ్డం పెట్టుకుని వ్యాపార సంస్థలను అడ్డం పెట్టుకుని వాళ్ళ మనుగడ సాగిస్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఇటీవల భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా యావత్ భారతదేశంలో కూడాని బంద్ చేపట్టినటువంటి సందర్భాలు, నిరసన తెలియపరిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఎందుకోసం చేస్తున్నారు?
గడిచినా 7 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారి పరిపాలనలో భారతదేశంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు చూసినట్లయితే భారతీయులు మొత్తం ఒక రకమైనటువంటి ఒక పాజిటివ్ వేలో ముందుకు అభివృద్ధి పైనలో భారతదేశాన్ని ముందుకు నడిపించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కొల్లగొట్టడానికి మళ్ళీ అవినీతి దారిలో వెళ్ళిపోయి భారతదేశం తాలూకా ఆర్థిక వ్యవస్థను క్రమదీయడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఇవాళ ఢిల్లీలో చేస్తున్నటువంటి నిరసనలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి ప్రజలు గమనించాల్సి ఉందిగా కోరుతున్నాం. అయితే ఇటీవల మన గతంలో జరిగినటువంటి తిత్లీ తుఫాన్ ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా అందులో తగ్గ నుంచి ఏర్పడినటువంటి వాటి నష్టం ఎంత అతీతమైనదంటే యంత్రాంగం ఆ టైంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టినటువంటి రెండు వేల పద్దెనిమిదిలో ఉత్తరాంధ్రాన్ని కుదిపేసినటువంటి తిత్లీ తుఫాన్ దానికి సంబంధించి రైతులను ఆదుకుంటామని చెప్పేసి రాష్ట్ర యంత్రాంగాన్ని మొత్తం తీసుకొచ్చి పలాసలో పెట్టేశాడు అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఈ సందర్భంగా రైతుకి ఒరిగింది ఏంటి అని అంటే ఎక్కడో ఎర్రనాయుడు బొమ్మ కూలిపోతే 25 లక్షల రూపాయలు డ్రా చేసుకున్నటువంటి కుటుంబ సభ్యులు, ఎక్కడో రోడ్డు పోకపోయినా పోయిందని చెప్పి చూపించి బిల్లులు చేసుకున్నటువంటి సందర్భాలు, తోటలు లేకపోయినా ఉన్నాయని చెప్పి చూపించి డబ్బులు వాళ్ళు చేజిక్కించుకున్నటువంటి సందర్భాలు, ఇదంతా తెలుగుదేశం పార్టీలో ఉన్న రాజకీయ నాయకులకే చెల్లింది. ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే రైతులకి ఏదైతే రావాల్సినటువంటి ఇన్సూరెన్స్ డబ్బులు అయితేనేమి, నష్టపరిహారం అయితేనేమి అగ్రికల్చర్ సెక్టర్లో కానీ అలాగే హార్టికల్చర్ సెక్టర్లో కానీ అలాగే మిగతా అంశాలకు సంబంధించి పశువులు చనిపోయే చనిపోయినటువంటి సందర్భం, రైతాంగం విపరీతంగా నష్టపోయినటువంటి పరిస్థితిలో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ప్రత్యేకించి మన తెక్కలి నియోజకవర్గంలో ఇప్పటికీ కూడాని కొన్ని గ్రామాలకి ఇన్సూరెన్స్ అంటే నష్టపరిహారం అందనటువంటి గ్రామాలు రైతులు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి అందులో నందిగాం మండలంలో ఇప్పుడు మిత్రులు రాజేష్ చెప్పాడు, నందిగాం మండలంలో ఇప్పటికీ 7 గ్రామాల్లో సుమారు 1180 మంది రైతులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ కనిపిస్తుంది. అయితే దీంట్లో కారణం ఏంటి అనేది ఇన్సూరెన్స్ కంపెనీతోనూ ఇలాగే సబ్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు మనకి సఫలీకృతం అవుతాం అనేది వేచి చూడాల్సినటువంటి అంశం. అయితే ఇటీవల కురిసినటువంటి వానలు, ఇటీవల వచ్చినటువంటి తుఫాన్ సందర్భంగా జరిగినటువంటి నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన నడుస్తుందో కనీసం కన్నెత్తి కూడా చూడనటువంటి వైనాన్ని మన పవన్ కళ్యాణ్ గారు జీర్ణించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళకి రైతాంగానికి వెన్నుదన్నుగా నిలవాలనేటటువంటి ఆలోచనతో మన ఈ కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా ఇచ్చినటువంటి పిలుపుని పెద్ద ఎత్తున చేపట్టినటువంటి మన అధ్యక్షులు, ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించినటువంటి కన్నెతి కిరణ్ కుమార్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభను విరమిస్తున్నాను. అలాగే మన శ్రీకాకుళం జిల్లా పార్లమెంటు జనసేన పార్టీ సభ్యులు శ్రీ కణితి కిరణ్ మెట్ట రామారావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మన శిబిరానికి వచ్చిన జన సైనికులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, మరి తక్కలి పట్టణ వాసులకు మరియు ఇతర ప్రాంతాల నుండి వస్తున్న అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా కవిత కిరణ్ గారు జనసేన అధ్యక్షుడు గారి తాలూకా ఆదేశాల మేరకు చేసిన ఈ శిబిరం చాలా గ్రాండ్ సక్సెస్ అయిందని నేను చెప్పడానికి గర్విస్తున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నట్టు లెక్క, ఎందుకంటే దక్షిణాంధ్ర మరి అతివృష్టితో అల్లాడుతుంటే ఉత్తరాంధ్ర అనావృష్టితో అల్లాడుతుంది. మరి దీని గురించి ప్రశ్నించే వాళ్ళు ఒక్కరే ఉన్నారు, జనసేనకు సంబంధించిన యువకులు మాత్రమే ప్రశ్నిస్తున్నారు. మిగతా వాళ్ళు తరతరాలుగా రాజకీయం చేసిన వాళ్ళు, రాజకీయ వంశాల నుండి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావటం లేదు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో వంశధార కాలువ రిపేర్ చేయడానికి
మన వాళ్ళకి ఎంత టైం పట్టిందంటే ఈ ఈ సంఘాలు మా నీటి సంఘాలతో చేయించకుండా పెద్ద పెద్ద ట్రక్లను పెట్టి చేయించారు. డబ్బాడికి వెళ్ళిందో నాకు అర్థం అవ్వట్లేదు. లేటుగా చేయటం వల్ల వంశధార నీరు పలాస ప్రాంతానికి వెళ్లకుండా నందిగాం ప్రాంతానికి వెళ్లకుండా చాలా ప్రాంతాల్లో దమ్ములు కూడా పెట్టకుండా రైతులు ఆ పొలాలు అలా వదిలేశారు. ఈరోజు వర్షాలు లేక మన రాజేష్ గారు చెప్పినట్లు నందిగాం మండలంలో చాలా ప్రజలు నాట్లు వేసి అలా ఎండిపోయినాయి. నేను కూడా రాజకీయాలకు వచ్చిన తర్వాత రెండు మూడు ఎకరాలు పంట వేశాను. చూస్తే నా పంట కూడా నష్టం వచ్చింది. కానీ ఒక పెద్ద ఆయన మా ఏరియాలో ఉంటాడు. ఆయన చేసింది ఏంటంటే చెరువులు కప్పేస్తున్నారు తప్ప, చెరువులు కప్పేసి పేద ప్రజల పేరుతో చెరువులు కప్పేశారు తప్ప చెరువులు డీపెన్ చేసి వాటర్ ఉంచుదామని ఆలోచించట్లేదు. ఈ టెక్కల నియోజకవర్గంలో చేసే పనులు ఏంటంటే ఇక్కడ ఫ్యాక్టరీలు పెడతారు. కోటబండాల ఏరియాలో నిమ్మాడ ఏరియాలో ఫ్యాక్టరీలు ఉంటాయి కానీ అక్కడ పనిచేసే వాళ్ళు మనవాళ్ళు కాదు. 50 ఫ్యాక్టరీలో 300 మంది పనిచేస్తే 50 మంది కూడా మనవాళ్ళు పనిచేయట్లేదు. మరి అటు పక్క వర్షం లేదు, మనకి వంశధార నీరు లేదు. మరి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇచ్చిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని చంద్రబాబు నాయుడు గారు నిర్వీర్యం చేశారు. తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చిన మరి ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిసారి రివ్యూలు చేసి స్పెషల్ పర్పస్ వెహికల్ అంటారు కానీ ఒక్క నీటి చుక్క ఇప్పటి వరకు రావట్లేదు. మరి అలాగని చెప్పి మన రైతులు తాపీ పని చేసుకుంటే కనీసం ఎసు కూడా దొరక్క ఆ పనులన్నీ అయిపోయినాయి. మరి ఇంతటి కష్టం కలిగిస్తున్న రైతులకి మరి రైతులు కష్టం కలిగితే ప్రభుత్వాలు ఉంటాయా? ఎక్కడైనా ఉంటాయా? రైతులకు కష్టం కలిగిస్తే ఏ ప్రభుత్వాలు ఒక్క రోజు మనలేదు. కాబట్టి మన టెక్కల నియోజకవర్గాల్లో ఉన్న అన్ని మండలాలు తిరిగి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులను పంపించి కరువు మండలాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా నందిగా మండలాన్ని కరువు మండలంగా డిక్లేర్ చేయించాలి. అలాగే పలాస నియోజకవర్గాల్లో ఇచ్చాపురం నియోజకవర్గాల్లో చాలా ప్రాంతాల్లో దొంగలు కాలేదు, వాటిని కరువు మండలాలుగా డిక్లేర్ చేయాలని మా అందరి తరఫున డిమాండ్ చేస్తున్నాను ఈ ప్రభుత్వానికి. తర్వాత ఈ టెక్కల్లో ఈ టెక్కలు శ్రీకాకుళం జిల్లా గుండకాయ లాంటిది. ఈ టెక్కల నియోజకవర్గం ఎవరు గెలిస్తే వాళ్ళని ఈ రోజు శ్రీకాకుళం జిల్లా ఇలా ఉందంటే ఈ అధికార పార్టీ నాయకులు ఎప్పుడు మూడు ముక్కలు ఆటలాడతారు. కుర్చీను నాకు కావాలంటే నాకు కావాలని చుట్టూ పెట్టారు తప్ప ప్రజల సంపద పట్టించుకోవడం లేదు. మీరు ఇలాగే చేస్తే మీరు నెక్స్ట్ టైం కూడా ఇలాగే కూర్చుంటారు. ఈ జిల్లాలో మీరు ఎన్ని గెలిచినా ఈ జిల్లాలో మీరు ఏమి రన్ చేయలేరు. అందుకోసమే ఈ శిబిరం నుండి మేము చెప్తే హెచ్చరిక ఏంటంటే మీరు గ్రామాల్లో తిరగండి. మీకు ఈ గ్రామ సచివాలయం ఉన్నాయి, అందులో మీకు చాలామంది వాలంటీర్లు మీ పార్టీ వారు ఉన్నారు. దాంతోపాటు గవర్నమెంట్ అధికారులు నియమించారు. అధికారులు తీసుకెళ్లి వన్బీలు అడంగులు వాళ్ళకి కావలసిన వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరగా ఇవ్వండి. ఏ రైతైనా మండల అధికారుల చుట్టూ ఒకటిసారి కంటే తిరిగితే ఈసారి హెచ్చరిస్తున్నాం. ఎంఆర్ఓ ఆఫీసు ముందు చాలా గట్టిగా ధర్నా చేయాల్సి వస్తుందని మీ అందరికీ సవినయంగా మనం మనవి చేసుకుంటున్నాం. ఈ ప్రభుత్వం వస్తే కరప్షన్ ఉండదన్నారు, కానీ కరప్షన్ వర్షం లేదు కానీ కరప్షన్ ఏర్లా పాడుతుంది మన ఏరియాలో. ప్రతి ఒక్కరికి ఎన్ని ఆస్తున్నాయో మా అందరికీ తెలుసు, మీకు విస్తృతంగా గమనించగలం. కాబట్టి అధికారులు కూడా మీరు అధికార పార్టీ వారి ఇంట్లోకి వెళ్ళి చెప్పకుండా మీ అందరూ కూడా భూమి పూజలకు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయండి. భూమి పూజలన్న అధికార పార్టీ వాళ్ళకి ఏం అధికారంలో చేస్తున్నారు ఇక్కడ? మీరు ఆ చెరువులు కూడా ఓపెన్ చేయించవచ్చు కదా అధికారులతో, ఈ అధికార పార్టీ నేతలతో. భూమి పూజలు చేయడానికి అధికార పార్టీ నేతలకు ఉన్న అధికారం ఏంటి? వారికున్న రాజ్యాంగపరమైన హక్కు ఏంటి? వాళ్ళకున్న పదవులు ఏంటో నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఈరోజు రైతుల కోసం మేము పోరాటం చేస్తున్నాం. రైతుల కోసం మేము ఆల్రెడీ జనసేన తరపున మా యువకులు కూడా ఉంటారు. రైతుల కోసం ఎక్కడైనా వాళ్ళకి వన్డే లేకపోయినా వాళ్ళకి ఏదైనా ప్రభుత్వ పథకాలు అందకపోయినా రాజకీయంగా ఎవరికైనా నష్టపరిచి వీళ్ళు ఫలానా పార్టీ తాలూకు మద్దతుదారులు అని చెప్పి ఇవ్వకపోయినా మేమందరం రైతుల వెనక్కి వస్తాం. మేమందరం నడుచుకోనైనా వస్తాం, మా దగ్గర డబ్బు లేదు కానీ మాకు పిక్క బలం ఉంది. మేము నడిచైనా వాళ్ళేరికి వెళ్తామని మేము సగనంగా మేము తెలియజేసుకుంటున్నాం. మరి కాలాతీతం అవుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా చాలా మంది రైతులు వచ్చారు, భాజపా నాయకులు వచ్చారు. తర్వాత ముందు ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నాం. ఒకటిన్నర ఏళ్ళుగా మేము గమనిస్తున్నాం ఇంతవరకు మాట్లాడలేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఎందుకంటే వాళ్ళకి ప్రొబేషన్ పీరియడ్గా 1 సంవత్సరం ఇస్తాం. 1.5 సంవత్సరాలు ఇచ్చాం. ఇక్కడ రోడ్లు గతుకులు ఉన్నాయి, కాలువల్లో నీరు లేదు,
చెరువులు కబ్జాలు చేస్తున్నారు రైతులకు అందవలసిన సామగ్రి గాని రైతులకు అందవలసిన పరిహారం గాని అందట్లేదు కాబట్టి మేము ఇప్పుడు వరకైతే రిక్వెస్ట్ చేస్తున్నాం కానీ వీధుల్లోకి వచ్చినా మీరు మెత్తట్టుకోలేరు మా జన సైనికుల్లో ఉన్న ఉత్సాహాన్ని మీరు ఎవరు ఆపలేరని మాత్రం తెలియజేస్తూ అందరికీ మంచి జరగాలని ఈ ప్రభుత్వానికి మంచి చేస్తే మా సహకారం ఎప్పుడూ ఉంటుంది వాళ్ళు చేసిన ప్రతి పనిని మీకు కృషి చేయాలనుకోవట్లేదు పని చేయకపోతే మాత్రం పని చేయించుకోవడం మాకు అనగా తెలుసని మాత్రం సవినయంగా మనం చేసుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమం చేసిన కిరణ్ గారి నాయకత్వం ఇక్కడ ప్రజలు అందరూ కూడా మద్దతు పలకాలని కిరణ్ గారు అందరికీ జయగం చెప్పాలని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే కిరణ్ ఒక చాలా యువకుడు మంచి ఉద్యోగాన్ని వదిలి ఈ టెక్కల ప్రాంతాన్ని డెవలప్ చేయాలని వచ్చాడు వారికి రాజకీయ నేపథ్యం అంటే వాళ్ళ నాన్నగారు ఏదో ఎమ్మెల్యే కాదు వాళ్ళ తాతయ్య ఎమ్మెల్యే చేసి ఏదో వదిలేదు ఆయనకు వచ్చిన చెమట వచ్చిన డబ్బులతో ఆయన తిరుగుతున్నాడు మీ అందరు కూడా వారికి మద్దతు ఇస్తారని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ విషయం విరమించుకుంటున్నాం థ్యాంక్ యూ దేవన్ అలాగే ఇప్పటి వరకు మాట్లాడినటువంటి రామారావు గారికి ఉదయ భాస్కర్ రావు గారికి అట్టా రాజేష్ గారికి జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ అలాగే టైము అయింది కాబట్టి చివరగా మన టెక్కలి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కంటి కిరణ్ కుమార్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు కణిత్ కిరణ్ కిందటి ఎలక్షన్స్ మీరు ఇక్కడ జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు సమయం తక్కువగా ఉండడం వల్ల మిమ్మల్ని ఎవరిని ప్రత్యక్షంగా నేను కలుసుకోలేకపోయాను ఈరోజు ఈ కార్యక్రమం మా జనసేన పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు మేరకు రైతుకు తక్షణ సహాయం అందించాలనే ఒక కోరిక మా యొక్క కోరికని ప్రభుత్వానికి నివేదించడానికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మేము స్టార్ట్ చేశాం ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు పర్మిషన్ తీసుకున్నాం కాలాతీతమైంది కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోను మా అధినాయకుడు ఇటీవల కాలంలో తుఫాను పర్యట పర్యటన అమ్మాయి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది అక్కడికి వెళ్ళి ఆ పరిస్థితులు చూసిన ఆయన తక్షణమే రైతుకి ఎకరాకు 35,000 పరిహారం ఇప్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు 35,000 కోరుతూ తక్షణమే 10,000 అయితే కనుక ఇమ్మని చెప్పి అడిగారు కాబట్టి ఆ డిమాండ్ని మేము ప్రభుత్వం ముందు ఉంచడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాము మాకు మద్దతు తెలపడానికి వచ్చిన మా బీజేపీ మిత్రులకి అలాగే మా జన సైనికులకి మా జనసేన పెద్దలకి మిమ్మల్ని ఆదరించిన మా టెక్కలి నియోజకవర్గ ప్రజలకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కాలాతీతమైంది కాబట్టి ఎక్కువగా ముగించే పోలీస్ పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి మనమైతే ఖచ్చితంగా ఫాలో చేయడానికే ఉంటున్నాం కాబట్టి ఇంతటితో ఈ సభను మేము ముగిస్తున్నాము మరొకసారి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను త్వరలోనే మీ అందరి ముందుకి ప్రతి గడపకి జనసేన పార్టీ గుర్తుని పరిచయం చేస్తూ ప్రభుత్వ వైఫల్యాన్ని మీకు గుర్తు చేస్తూ మీ ప్రతి గడపకి వస్తానని మీకు మాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నేను విరమిస్తున్నాను థ్యాంక్ యూ జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన జై జనసేన జై జనసేన